ఆన్లైన్ ద్వారా యువత ఆన్లైన్ రమ్మీ, పబ్జీ, ఫ్రీ ఫైర్, క్రికెట్ బెట్టింగ్, సెల్ ఫోన్ ద్వారా ఎంతో మంది యువత ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది. అందుకు ఒక ఉదాహరణ పురామిల్ల మండలం రాజా సాహెబ్పేట గ్రామానికి చెందిన కల్లూరు గురువురెడ్డి కుమారుడు కృష్ణారెడ్డి గత 15 సంవత్సరాలుగా మా ఇంట్లోనే ఉంటూ మా కుటుంబ సభ్యునిగా ఉండడం, అతని కోసం హైదరాబాద్లో ఒక రెస్టారెంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ కరోనా టైం నుండి ఆన్లైన్ రమ్మీ గేమ్ ఆడుతూ డబ్బులు పోగొట్టుకోవడం, అది ఎవరికీ చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కృష్ణారెడ్డికి మరి ఎటువంటి చెడ్డ అలవాట్లు లేవు, కానీ ఆన్లైన్ రమ్మీతో మనసంతా దానిపై ఉండడం వల్ల చనిపోవడం జరిగింది. కల్లూరు కృష్ణారెడ్డి అనే అబ్బాయి 8వ తారీఖున ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి వివరాలను తెలుసుకుంటే ఏ అలవాటు లేనటువంటి వ్యక్తి, తాగుడు కానీ, ఇస్పెటాకులు కానీ, చెడ్డ అలవాట్లు ఎటువంటి అలవాట్లు లేకపోయినా కూడా ఆన్లైన్లో దీనికి సంబంధించి రమ్మీ గేమ్ ఆడుతూ దానికి వ్యసనానికి బానిసై ఎవ్వరికీ తెలియకుండా అతను ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే గత 15 సంవత్సరాలుగా మా ఇంట్లో ఒక వ్యక్తిగా 2007 నుంచి మా ఇంట్లో, ఒక చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో ఉండి, మాకు ఒక కుమారుడిగా మా బరువు బాధ్యతలు అన్నీ కూడా కష్టసుఖాలు తెలుసుకొని అన్నీ కూడా చేస్తూ మాలో ఒకనిగా ఉన్నా మాకు తోడుగా ఉంటాడు అనే నమ్మకంతో మా కుటుంబంలోనే ఉన్నటువంటి వ్యక్తి ఇటు హఠాత్తుగా చనిపోవడము, ఇటు మాకు మా కుటుంబానికి, మరి అదేవిధంగా కన్నె తల్లిదండ్రులకు గర్భకోశ పెట్టడం జరిగింది. నేను ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక దేశంలోనే ఒక యువత పైన చాలా ప్రభావం చూపిస్తూ ఉంది. ఈ రమ్మీ గేమ్ కాకుండా పబ్జీ గేమ్ అనే ఒకటి, క్రికెట్ బెట్టింగ్లు అనేది ఒకటి, ఫ్రీఫైర్ అని చెప్పేసి అని ఇంకొక గేమ్ గన్లతో కలిసేది, ఇవన్నీ గేములన్నీ పిల్లలను తప్పుదోవ పట్టించేదానికి యువత, బాగా వయసు వచ్చినటువంటి యువతలు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో కష్టపడి వాళ్ళు తిని ఉండి లేకపోయినా కూడా పిల్లలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు చదివించి పెద్ద చేస్తే ఈరోజు అందరూ కూడా ఈ విధమైనటువంటి కార్యాలు చేస్తూ దేశంలో చాలామంది కూడా చనిపోతున్నారు. ఈ మధ్యనే పంజాబ్లో 14 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక అబ్బాయి తల్లిదండ్రులు సెల్లి లేదని చెప్పి తల్లిదండ్రులని చంపేసినటువంటి విషయం ఒకటి జరిగింది. అదేవిధంగా బాంబేలో కూడా 14 సంవత్సరాల అబ్బాయి, వాడికి మెంటల్గా అప్సెట్ అయ్యి సెల్ ఫోన్ ఇస్తే చేయిలో ఉంటేనే, లేదంటే చెయ్యి మెంటల్గా అప్సెట్ అయిపోయినాడు. కాబట్టి ఇట్లా దేశవ్యాప్తంగా అన్నీ కూడా చాలామంది కూడా ఈ విధంగా చనిపోతున్నారు. దీని మీద ప్రభుత్వానికి, ఎందుకంటే నేను ఒక ప్రభుత్వ సలహాదారునిగా ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకెళ్తాను, ఇటువంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఇటువంటి ఆడిచే గేములు ఎవరైనా చేసినా కూడా వారిపైన సెంట్రల్ భారత ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సింది ఉంది. ఎందుకంటే ఇది ఒక జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి బెట్టింగులు, పిల్లలకు ముందుగా వాళ్ళకు డబ్బులు వచ్చే విధంగా చేసి మళ్ళీ తర్వాత మెంటల్గా అప్సెట్ చేసి వాళ్ళందరినీ కూడా వాళ్ళ లెవెల్లో వాళ్ళకు అదే ఆలోచన తప్ప వేరే ఆలోచన లేకుండా చేసినట్టు వ్యక్తి ఈరోజు కల్లూరు కిషారెడ్డి నా కుమారుడు లాంటి వ్యక్తి. మాకు ఉన్నటువంటి బంధాలు బాంధవ్యాలు జీవితంలో మర్చిపోలేనిటువంటివి, మాకేదో అండాదండగా ఉంటాడనుకున్నాం. కాబట్టి అటువంటి వ్యక్తి కోల్పోవడం నిజంగా మాకు చాలా బాధ కలుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఇటువంటిది ఎవరు కూడా చేసుకోకుండా తల్లిదండ్రులు కూడా జాగ్రత్త పడాలి. పిల్లలు ఏం చేస్తున్నారు, పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం కథ అనేది కూడా చూసుకొని మొదట్లోనే అది కంట్రోల్ చేయొచ్చు. ఇది మానవ తప్పిదమే కానీ ఇది ఇంకోటిగా స్వయం కుప్రాతంగా తను చిక్కుల్లో పడి బయటికి చెప్పుకోలేక మరి భయపడి చేసుకునేది తప్ప వేరేది కాదు. ఇటువంటి ఎవరికి జరగకూడదు అని చెప్పేసి అని ఆ భగవంతుని, కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరి ఈ విషయం కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి దృష్టికి కూడా నేను తీసుకెళ్తానని చెప్పేసి అని మరి వారి కుటుంబ సభ్యులకు, వారికి కూడా ఎప్పటికి కూడా ఆ బంధము ఆ అనుబంధం ఎప్పటికీ మాకు ఉంటుందని చెప్పేసి అని నేను తెలియజేసుకుంటూ మరి ఇటువంటి సంఘటనలు జరగకూడదు అని చెప్పేసి అని ఏ తల్లిదండ్రులకు కూడా ఇటువంటి గర్భకోశ రాకూడదు అని చెప్పేసి అని తెలియజేసుకుంటూ చాలా